లోన్ పట్టణంలో ఇందిరాగాంధీ విగ్రహాలను వేరు చేసి చెత్త కుప్పలో పడేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డోన్ నియోజకవర్గ సమన్వయకర్త డీసీసీ ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఇందిరాగాంధీ తలను వేరు చేసి చెత్త కుప్పలో పడేసిన వారిపై కేసు నమోదు చేయాలని డోన్ నియోజకవర్గ సమన్వయకర్త డీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి డీసీసీ కార్యదర్శి ఉన్నికోర్ల జనార్దన్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోన్ పట్టణంలో గత 8 సంవత్సరాల క్రితం రోడ్డు వెడల్పులో భాగంగా అప్పటి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహాన్ని తొలగించి మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో ఉంచుకోవడం జరిగిందని మరలా దీన్ని రోడ్డు వెడల్పు అయిన తర్వాత మరలా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అయితే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనేక సార్లు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తీరా చూస్తే ఈరోజు ఆ విగ్రహం తలను స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కాంపౌండర్ ఆవరణంలో చెత్త కుప్పలో పడవేసి ఉండడం జరిగిందని అసలు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి దళిత బహుజన గిరిజన మైనారిటీ కులాలకు అణగారిన కులాలకు ఒక ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఈ దేశానికి అనేక సంస్కరణ తీసుకువచ్చిన ఘనత ఇందిరాగాంధీదే అని ఆమెను అవమానించి ఆమె విగ్రహ తలను చెత్త కుప్పలో పడివేయడం దేశానికి సిగ్గుచేటు అని అన్నారు. జాతీయ నాయకులను అవమానిస్తే ఈ దేశ ప్రజలను అవమానించినట్లేనని వారు అన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఆర్డీఓకి వినతి పత్రాన్ని సమర్పించి తెలియజేశారు. దీనితో పాటు స్థానిక పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డోన్ పట్టణ అధ్యక్షులు గోపినాథరావు, పట్టణ ఉపాధ్యక్షుడు వై శేఖర్ యాదవ్, నాయకులు మహేష్, వెంకట్, మధు, రాజు తదితరులు పాల్గొన్నారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.